అలాగే నీవు మా ప్రక్కన మీరిచ్చినటువంటి సైన్యముతో కౌరవులు ఆ సైన్యమే కాదు 14 లోకాలు ఏకమై కౌరవులకు సహాయంగా వచ్చిన నీవు నా దగ్గర నా సన్నిధిలో ఉంటే మాకు అండదండగా ఉంటే 14 లోకాలను కన్ను మూసి తెరచు లోపల భస్మం చేస్తాను కృష్ణ నీ అనుగ్రహం నాకు ఉండాలి గాని నాకెందుకు స్వామి ఆ 10,000 సైన్యం అది నాకున్నటువంటి మీ వలన మేలు బేష్ బావా దారి ఎలాగో గడవాలి కదా అందుకని నిన్ను అడిగానే కానీ నీ మనసు నాకు తెలియక కాదు వెళదాం పద మీ అన్నగారు మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఉపప్లావ్య నగరం చేరుకున్నారు కృష్ణార్జునులు ధర్మరాజ భీమ నకులు సహదేవ ద్రౌపది సుభద్ర అభిమన్యుడు ఉత్తర ఉప పాండవులు బంధుజాలమంతా కూడా వచ్చి స్వామివారి పాదాల పైన సాష్టాంగపడి ఆ స్వామివారిని ఇలా ధ్యానిస్తూ ఉన్నారు గోపాల దైవము నీవేనురా సరస సామగాన లోల తామసమది ఏలరా గోపాల దైవము నీవేనురా సరస సామగాన లోల తామసమది ఏలరా గోపాల దైవము నీవేనురా సరస సామగాన లోల తామసమది ఏలరా నియమముతో నీ సేవ చేయుచున్నాటి నియమముతో నియమముతో నీ సేవ నియమముతో నీ సేవ చేయుచున్నాటి నియమ గోపాల దైవము నీవేనురా సరస సామగాన లోల తామసమది ఏలరా శ్రీరాజ గోపాల దైవము నీవేనురా సరస సామగాన లోల తామసమది ఏలరా అనేక విధములుగా స్వామిని ధ్యానించి లోనికి తీసుకుని వెళ్ళి తగు ఆసనం పైన కూర్చుండబెట్టి రకరకాల పిండి వంటలతో అందరూ కూడా ఆనందంగా భోంచేసి సమావేశమే ఒక చోట కూర్చొని నేను మొన్నటి వరకు ఇక్కడే ఉన్నాను కదా మరి ఇంతలోనే ఎందుకు నన్ను పిలిపించాల్సి వచ్చింది ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది కృష్ణ కౌరవులు మాకు రాజ్యము పంచి పెట్టరన్నటువంటి సంగతి సంజయ రాయభారంతోనే తేలిపోయింది మా తరఫున ఒక్క రాయభారిని పంపిస్తానని మాట ఇచ్చితి గనుక అందుకే ఈ ప్రయత్నం అంతా ఆ రాయభారి ఎవరో తెలుసుకోవచ్చా బావా ఎవరో అయితే మిమ్మల్ని ఇంత శ్రమ పెట్టి మిమ్మల్ని ఎందుకు రప్పిస్తాను స్వామి ఆ రాయభారి ఎవరో కాదు మీరే నేనా కౌరవులతో రాయభారం చేయడానికి నేనా నా మాట కౌరవులు వింటారా నీ పిచ్చి కాకపోతే 4 పర్వతాల్లాంటి నీ తమ్ములు 4 సింహాల్లాంటి 4 పర్వతాల్లాంటి నీ తమ్ములు ఉండగా అయినా మనం సంధి చేసేదేమిటి హుటాహుటిగా వెళ్ళి యుద్ధమే చేసి ఆ యుద్ధములో కౌరవుల వంశాన్ని నశింపజేసి నీ రాజ్యానికి నువ్వు హాయిగా రాజు కావచ్చును కదా ఇచ్చేవాడైతే 13 ఏండ్లు దాటి 14వ సంవత్సరం కూడా జరుగుతూ ఉన్నది మరి ఇవ్వకూడదా రాజ్యము
కృష్ణ. యుద్ధమను మాట నా చెవికి సోకనివ్వకు తండ్రి, యుద్ధమునందు గురువులను తాతలను తండ్రులను మేన మామలను చంపి రక్తము కూడు తినడానికి నా మనసొల్లదు తండ్రి. వీళ్ళే కదా యుద్ధంలో ఉంటారు. ఆ యుద్ధంలో వాళ్ళందరినీ చంపి ఆ రక్తము కూడు తినడానికి నా మనసొల్లదు తండ్రి. యుద్ధం అనే మాట ఇంకొకసారి నా చెవికి సోకనివ్వద్దు స్వామి, నన్ను మన్నించు. బావా, నీ మనసును కష్టపెట్టినందుకు నన్ను మన్నించు బావా. మంచి మనసుండేవాణ్ణి, నీతివంతుడుగా ఉండేవాణ్ణి మనసును నొప్పించితే చంపినంత పాపం అంట. అంచేత నన్ను మన్నించు, ఇంకెప్పుడు యుద్ధం అనే మాట నీ దగ్గర ఎత్తను నేను అన్నట్టు నువ్వు నన్ను సంధికి పంపిస్తానన్నావు, తప్పకుండా వెళ్ళొస్తాను. కానీ మీ పాండవ సందేశము, ముందుగా మీ పాండవ సందేశం నాకు కావాలి. అక్కడికి వెళ్ళిన వెంటనే పెద్దలందరూ ఏం చెప్పారు పాండవులను అడుగుతారు, అడగకపోయినా చెప్పడం నా ధర్మం కదా. పెద్దవాడిగా తమ్ములలో అగ్రజుడిగా ముందు నీ సందేశం ఏమిటో చెప్పు, ఆ తర్వాత మీ తమ్ములను నేను అడిగి తెలుసుకుంటాను. అలాగే కృష్ణ, ఒకవేళ మాకు అర్ధరాజ్యం ఇచ్చే ఇష్టము కౌరవులకు ఉండదేమో, ఆ ఇష్టం వారికి లేకపోయినట్లయినా నా మాటగా కౌరవ సభలో మా పెద్ద తండ్రి ఎదుట నా మాటగా చెప్పండి, ఐదోళ్ళిచ్చిన చాలు మాకనుమా, ఐదోళ్ళిచ్చిన చాలు మాకనుమో, జయజాలడో జ్ఞాతివాడై సుయోధనుడంత మాత్రమును నేల బాంధవ శ్రేణి దాయాదము వ్రాతము గూల్చి చేకునెడు రాజంబి విపద్వార్తి నింతేని దాటింపగా కర్ణదారుడవు గమ్ము మాకు దామోదర. చాలంటూ ఉంటే కృష్ణుడు అన్నాడు, బావా
ఏది ఇవ్వను అన్నాడు అనుకో, అప్పుడు నన్ను ఏం చేయమంటావు? అది కూడా నన్నే అడుగుతున్నారా స్వామి, మీకు తెలీదా? సామదాన భేద దండోపాయముల చేత మీరు సందే చేసుకొని రావాలి. నాకు చెప్పేదానికంటే మీకే తెలుసు. నేను మీకు చెప్పే అంతటి వాడిని నా తండ్రి. మీ మనసుకు నచ్చినట్టుగా ఎట్టి పరిస్థితుల్లో కూడా యుద్ధం అక్కర్లేదు, సంధియే కావాలి. ఇది నా సందేశం. అలాగే బావా, భీమసేన మరి నీ సందేశం? కృష్ణ అడుగు తప్పరి పాండవులు అన్న మాటకెల్లడైనా, అడుగు తప్పరి పాండవులు అన్న మాటకెల్లడైనా, అడుగు తప్పరి పాండవులు అన్న మాటకెల్లడైనా. ఎడుములల్లి ఏ నెలకు నెక్కుడు సరిగపడని పంచబెట్టమా, కొడుకులతో పాటు సరిగపడని పంచబెట్టమా, కడగుల మాటలు చెవిని కడవల తన మల్లొని కొడుకుదా అన్న మాట ఎన్నడైనా. కష్టాలు వచ్చినా ఎన్ని ఆపదలు వచ్చినా అన్నమాట జవదాటువారు కారు ఈ పాండుతనయులు. ఏమంటివి? అన్నమాట జవదాటువారు కారంటివా? ఇలా రా బావా, అలా రహస్యంగా ప్రక్కకి తీసుకుని వెళ్ళి ఇప్పుడు చెప్పు ఏమన్నావు. అన్నమాటే నా మాట. నాకెందుకో భీముణ్ణి చూస్తే అనుమానం వేస్తున్నది బావా. నిదురబోవుచుంటివో లేక బెదరి పలుకుచుంటివో, కాక తొల్లింటి భీమసేనుడవో కావు. ఎన్నడి చెవులు వినని నన్రుత వాక్యములు వినవచ్చే, ఎన్నడి కనులు చూడని శాంతాంబు కానవచ్చే, ఎన్నడి కనులు చూడని శాంతంబు కానవచ్చే, కనులు చూడనటువంటి శాంతము, ఎన్నడూ చెవులతో విననటువంటి మాటలు వింటున్నాను బావా. నిజంగా నువ్వు భీముడవేనా? నాకెందుకో అనుమానంగా ఉంది. నువ్వు భీముడైతే ఇలా మాట్లాడేవాడివి కాదే, అసలు ఏమైంది నీ బలం? ఇంతమంది ఇక్కడ కూర్చొని మాట్లాడుతుంటే వీళ్ళిద్దరూ వీటి పక్కకి వెళ్ళిపోయారని ద్రౌపది వెళ్ళిందంట అక్కడికి. రామ్మా సోదరి, సమయానికి వచ్చావు తల్లి. నీ రెండో భర్త భీమసేనుని బలము ఎప్పుడు పోయింది, ఎక్కడ పోయింది భార్యగా నీకు తెలిసే ఉంటుంది. అదేమిటో చెప్పమ్మా అన్నాడు. అన్నయ్య, మీకింకా ఆయన బలవంతుడని అనుకుంటున్నారా? అయ్యో రాత, ఆయన బలము అజ్ఞాతవాసం చేసినప్పుడు అక్కడ వంట పని చేశారు కదా ఆయన గారు, ఆ వంట పాత్రకు మీసానికి డాష్ అయి ఉన్న బలమంతా వంట పాత్రలో పెట్టి దానిపైన మూతలు కూడా వేసి వచ్చేశారు. ఆయన బలం అక్కడే పోయింది. పేరుకే చేతిలో 84 బరువుల గద, ఆయన చేతిలో గద కంటే నా చేతిలో గాజే ఎంతో బలం. ఆయనకు బలం లేదు ఇప్పుడు. ఏం బావా, నీ భార్య చెప్పేది నిజమా? ఏం మీరు అన్నా చెల్లెలు ఇద్దరు చేరి నన్ను పనికి రాకుండా తీసి పారవేస్తున్నారా?
నా బలాన్ని చూపించమంటావా కృష్ణ, ఇదిగో నా గదాదండము దెబ్బ చూపిస్తానన్నాడు. అయ్యయ్యో అదేమిటయ్యా, నన్ను కొట్టడానికే సంసిద్ధుడవుతున్నావు, కాకపోతే మరేమిటి? మా అన్నగారి దగ్గర విడదీసి విడమర్చి చెప్పితే బాగుండదు, ఆయన బాధపడతాడని అన్నమాటే నా మాట అన్న. అంటే దాంట్లో అర్థం ఏమో తెలుసా నీకు? బలలో బంకమట్టి ఉంటే నీకెలా అర్థమవుతుంది? కృష్ణ, నేను చెప్పింది మా అన్న ధర్మరాజు మాట కాదు, నేనన్న మాట. ఏమిటది? నా నోటితో నేనన్న మాట దుశ్శాసనుని రమ్ము చీల్చదనని, దుర్యోధనుని ఊరువులు భంగమ చేసదనని, నేనన్న మాట నా మాట, నేనన్న మాట నా నోటితో నేనన్న మాట నెరవేర్చుకుంటామని చెప్పాం, కానీ మా అన్న మాట కాదయ్యో. నేనే కాదు మా అన్నదమ్ములు నలుగురు, నేను, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, మేము నలుగురు చెప్పింది చెప్పినట్టుగా నెరవేర్చుకుంటాం. మా అన్న నెరవేరుస్తారో లేదో మాకు తెలియదు, ఆయన ఎప్పుడు శాంతి దూత కదా, అందుకని మేమెప్పుడైనా సరే నెరవేర్చుకుంటాం అన్నటువంటి నోటితో అన్నమాట. అమ్మయ్యా, భీముడిలా చల్లబడిపోయాడేమిటా అని భయపడ్డానయ్యా. భావా, మొత్తం మీద నువ్వు నువ్వేనని ఇప్పుడు అర్థమైంది, బేష్, చాలా సంతోషం. సరే కానీ అక్కడ కౌరవ సభలో నీ మాటగా సందేశం ఏమిటో చెప్పు అన్నాడు. నా మాటగానా? మర్యాదగా మా సగం రాజ్యం మాకు పంచిపెట్టిరా, బ్రతికిపోతారు కౌరవులు, లేదా నా 84 బారువుల గల గదాదండము చేత ఆ 100 మంది కౌరవుల శిరస్సులు కొబ్బరికాయలు కొట్టినట్టు పగలగొట్టి ఆ 100 తలకాయలు పచ్చడి చేసి భోంచేసి వాళ్ళ భార్యల 100 మందిని మీరు చచ్చిన తర్వాత 100 మందికి మంగళసూత్రాలు నేనే తెంచి ఆ 100 మందిని నా భార్య దగ్గర దాసీలుగా పెట్టుకొని పోషిస్తానని చెప్పు, రాజ్యము పంచివ్వకపోతే. ఇది ఈ భీముడు సందేశం. భేష్, అది భీముడు అంటే అలా ఉండాలి బావా. భీముడు ఎప్పుడు వీరుడే కానీ వీరుడు కాదు బావా, భీముడు ఎప్పుడు వీరుడే. మంచిది బావా, అలాగే ఉండాలి నువ్వు. ఆ బావా అర్జున, మరి నీ సందేశం ఏంటి? నీవే నేనై నేనే నీవై, నీవే నేనై నేనే నీవై ఉండగా మళ్ళీ నేను చెప్పేది ఏముంది స్వామి? మీ మనసుకు నచ్చిన విధంగా చేసుకురండి. అలాగే నకుల, మరి నీ సందేశం ఏంటి? అలాగే స్వామి. వారి బలము వారు మన వారి బలందును నేమో మెచ్చుకుంటారయనైజ ధర్మమగు అందున లేదు ప్రయోజనము గాదే, రణమాదు వారి సాయకములే తెలుపగలవు ఇది తర్కమేళ రయమేగిని యోపిన కొలంది వచ్చపు సంధి గోర్పగ ఇలా వారి వారి మందిరాల్లో కూర్చొని చెప్పుకుంటే వినేదెవడు, దాన్ని పట్టించుకునేదెవడు? వారి బలాలు మా బలాలు యుద్ధములోకి వెళ్ళినప్పుడు వారి వారి బాణాలే చూపిస్తాయి వారి బలాన్ని. ప్రగల్పాలతో పని ఏముంది బావా? రయమేగి నీ యోపిన కొలంది వచింపుము సంధి గొర్పగలను. కానీ
ఈ నకులుడంటే ముంగిసలాంటి వాడని దుర్యోధనునికి ఒక్క మాట చెప్పండి. నాగుబాము ఆకారము కలిగిన కిరీటము ధరించి ఉన్నాడు కదా, వీడు ముంగిస అని ఒక్క మాట తెలియజేయండి అన్నాడు. ఎంత పెద్ద సర్పమైనా ముంగిస దగ్గర ఎందుకు పనికిరాదు కదా, కాబట్టి వీడిని ఒక్క విధంగా తెలియజెప్పండి అన్నాడు. భేష అర్థమైంది, చెప్తానులే అన్నాడు. బావా సహదేవా, ఇక నువ్వు చెప్పేస్తే నేను బయలుదేరతాను, నీదొక్కటే మిగిలింది, చెబుతాను కానీ వినే ఓపిక మీకుందా అన్నాడు. అదేమిటి బావా అలా అడుగుతున్నారు? ఆహా, వినే ఓపిక ఉందా అని. నువ్వు ఎంత చెప్పినా వింటాను, చెప్పు అన్నాడు. ఎన్నాళ్ళకు దొరికావయ్యా నా చేతికి కృష్ణ. బావా అడిగి తివివుగావునా, అడిగి తివివుగావునా, చెప్పెదనాల కింకుమా. ఎడబడెట్లు సంధికి సుయోధను దాళముగాక దప్ప, దోచెడు గుల్నురు పడి వసిల్తురు సేనల తోడ నాదిలో, పుడమి సమస్తము శమన పుత్రుని పాలగును నే నెరుంగుదు. కౌరవులు ఎక్కడి సంధి బావా, తుదకు యుద్ధమే జరుగును సంధి జరగదు. భారత యుద్ధ రంగమందు ఆ కౌరవ వంశం పూర్తిగా నశించిపోతుంది. యావత్ భారతదేశమంతా మా అన్న ధర్మరాజుకే పట్టం కట్టడం జరుగుతుంది. ఇది నిజము, ఇది వాస్తవం. ఇంకా చెప్పమంటారా అన్నాడు. ఇంకేం చెప్తావయ్యా, యుద్ధములో ఎవరి చేతిలో చస్తారో కూడా చెప్తానన్నాడు. ఇంకా నోరు మూసుకో చాలు, ఇప్పటికే నా పరువు పోతున్నది. ఇక్కడ దేవుడని నన్ను అందరూ అనుకుంటుంటే ఆ దేవుడని మర్యాద నాకు లేకుండా చేస్తున్నావు. ఇక నోరుమై నిన్ను కదిలించింది బుద్ధి తక్కువ అన్నాడు. నువ్వు ఒకనొకప్పుడు పాండురాజు శవాన్ని కాస్త తిన్నంత మాత్రమే నీకు భూత భవిష్యత్తు వర్తమానం తెలుసునని, నీకు తెలిసినటువంటిది మూడో వారికి చెప్పితే నువ్వు తలబగిలి చస్తావని నేను శాపం పెట్టింది నువ్వు గుర్తులేక చెప్తున్నావు. అలా చెప్పితే నువ్వు చస్తే మరి బా పరిస్థితి నీకు అర్థం కాదా అన్నాడు. నేను చచ్చినా ఇంకా నలుగురు అన్నలు ఉన్నారు నాకు, నన్ను పెట్టి కాల్చేది నీ పైన, అప్పుడు మీరు చస్తారు అది తెలుసుకోండి ముందు అన్నాడు. ఖచ్చితంగా ఎంత బాగా గుర్తు పెట్టుకొని ఉన్నావయ్యా, మరి మీకు గుర్తుంటే నాకుండదా గుర్తు? దెబ్బ తిన్నవాడికి దెబ్బ కొట్టిన వాడికంటే తిన్నవాడికే ఎక్కువ జ్ఞాపకం ఉంటుందంట. ఏది పలానోడు నన్ను కొట్టాడు కదా అని వారి జీవితంలో ఎప్పుడు మర్చిపోడంట. కాబట్టి నేను కూడా అంతే. బావా ఇంకా చెప్పమంటావా అన్నాడు. ఇంకేం చెప్పను వద్దు, నువ్వేమి చేసేది వద్దు, నన్ను వదిలేస్తే నేను పోతానన్నాడు. నేనేం పట్టుకున్నానా నిన్ను, నువ్వే కదా చెప్పమన్నావు. నీ జోలికి నా జీవితంలో వస్తే అప్పుడు అడుగు. బుద్ధి వచ్చింది బావా, ఇంకా రానయ్యా అన్నాడు. ఇంకా ఇక్కడే ఉంటే మళ్ళీ వీడు నోరు కదిలిస్తాడేమోనని నాయన ధారక రథం సిద్ధం చేయన్నాడు. ధారకుడు వెళ్ళి శైభ్య సుగ్రీవ మేఘ పుష్పవాలక అనే పేర్లు కలిగినటువంటి గుర్రాలను రథానికి కట్టి రథం ఆయత్తపరిచాడు. బయలుదేరుతున్నాడు శ్రీకృష్ణుల వారు. ఇంతమందిని అడిగాడు కదా మా అన్న, నన్ను ఒక్క మాట అన్న అడిగాడా? ఏమి నేను అసలు లెక్కలోనే లేనా అని ఆ ద్రౌపది ఒక ప్రక్క కోపం అంట ఒక ప్రక్క దుఃఖం అంట పరుగు పరుగును ఎదురుగా వచ్చి, అన్నా మీరు సంధికి వెళ్ళడానికి వీల్లేదన్నారు, శుభమాని బయలుదేరితే నువ్వు వెళ్ళొద్దు వీల్లేదంటే ఇంకా పని జరిగినట్టే. ఎవరన్నా ప్రయాణమై వెళ్ళేటప్పుడు నేను వస్తానన్నా ఎక్కడికన్నా భోంచేసి వెళ్ళమన్నా ఆ పని సున్నా. ఇంకేం జరుగుతుందమ్మా, ఇంతకీ ఏం చెప్పడానికి వచ్చావు తల్లి అన్నా అన్నా ఆ ఆ ఆ
నటింపకుమా నన్నెంతలు చేసిన చెనటులతో తంది గటింపకుమా నెంతలు చేసిన చెనటులతో దుస్సేను తను వింత వింతలు కొనుయలై చదరు గను నటకును చేసిన చెనటులతో